हेलो फ्रेंड्स, वेलकम टू जॉब्स इन तेलुगु यूट्यूब चैनल। फ्रेंड्स, अन्नी न्यूज़ पेपर्स वच्चिनटुवंटि मुख्यमैनटुवंटि विद्या उद्योग समाचारं चूद्दामु। सो वीडियो चूस्तुन्न प्रति ओक्करू कूडा वीडियो लाइक चेसि चैनल नि सपोर्ट चेयंडि। चालामंदि वीडियो चूस्तुन्नारु गनि लाइक चेयट्लेदु, मीरु ओक चिन्न लाइक चेस्ते इलांटि यूस्फुल इन्फर्मेशन इव्वडानिकि चाला सपोर्ट चेसिन वाळ्ळु अवुतारु। सो प्रति ओक्करू कूडा लाइक चेयंडि। फस्ट टाइम चैनल नि विजिट चेस्ते सब्सक्राइब चेसुकोनि बेल सिंबल ऐक्टिवेट चेसुकोंडि। मन चैनल कि संबंधिंचिन टेलीग्राम ग्रूप लिंक नि डिस्क्रिप्शन लो प्रोवाइड चेस्तानु। सो प्रति ओक्करू कूडा जॉइन अव्वंडि। फ्रेंड्स, डीटेल चूसे मुंदु मीलो एपीपीएससी अंड टीएसपीएससी लांटी कॉम्पिटिटिव एग्जामिनेशन्स की प्रिपेयर अयिनटुवंटि वारिकी अनअकाडमी नुंची रिपब्लिक डे संदर्भंगा ओक मंची आफर अयिते रावडं जरिगिंदि। మీరు వన్ ఇయర్ లేదా అంతకంటే ఎక్కువ ఉన్నటువంటి సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే మీకు సిక్స్ మంత్స్కి సంబంధించిన ఫ్రీ ఎక్స్టెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది। కాబట్టి మీరు ఇమీడియట్గా బిఎస్కేట్ అనేటువంటి కోడ్ని యూజ్ చేసి వన్ ఇయర్ సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోండి, మీకు సిక్స్ మంత్స్ ఫ్రీ ఎక్స్టెన్షన్ అయితే లభిస్తుంది। దీనితోపాటు ఈ సబ్స్క్రిప్షన్ తీసుకున్నటువంటి వారికి ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించిన కాంప్రిహెన్సివ్ కోర్సులో జాయిన్ అయ్యేటువంటి ఆపర్చునిటీ వస్తుంది। రక్షక్ పేరుతో కండక్ట్ చేస్తున్నారు, జాయిన్ అవ్వచ్చు। ఇంక ఇక్కడ చూసుకున్నట్లయితే ఎకానమీకి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీకి సంబంధించి కండక్ట్ చేయడం జరుగుతుంది। ఇందులో కూడా మీరు ఈ పర్టికులర్ డేస్లో మీరు జాయిన్ అవ్వచ్చు। ఆస్క్ మీ ఎనీథింగ్ అనేటువంటి సెషన్లో మీకు ఉన్నటువంటి డౌట్స్ అన్నీ కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు, మీరు సార్తో ఇంటరాక్ట్ అవ్వచ్చు। ఇంకా రిపబ్లిక్ డే స్పెషల్గా మీకు గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూకి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే మీకు ఇందులో డిస్కస్ చేయడం జరుగుతుంది, ఇందులో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు। ఇంకా డ్యూయల్ ఎడ్యుకేటర్ సెషన్ కూడా కండక్ట్ చేస్తున్నారు, ఇందులో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు। సో ప్లస్ ఫీచర్స్ ఇక్కడ అన్నీ కూడా మీకు ఆన్లోనికి రావడం జరుగుతుంది, యాక్టివ్లోకి వస్తాయి। సో మీరు ఇక్కడ ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకోవడం ద్వారా కంప్లీట్ సిలబస్ కవరేజ్ ఉంటుంది, అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి, పీడిఎఫ్ మెటీరియల్స్ ఇస్తారు, డౌట్ క్లియరింగ్ సెషన్ కూడా ఉంటుంది। కాబట్టి మీరు ఇక్కడ సిక్స్ మంత్స్ ట్వెల్వ్ మంత్స్కి సంబంధించిన సబ్స్క్రిప్షన్ తీసుకొని బీఎస్కే టెన్ అనేటువంటి కోడ్ని యూజ్ చేసి 10% డిస్కౌంట్ పొందండి। ఫ్రెండ్స్, ముందుగా చూసుకున్నట్లయితే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఏఎస్ఎఫ్ నుంచి మేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకునే విధంగా మనకి తెలంగాణ ఆంధ్రప్రదేశ్తో పాటు అన్ని రాష్ట్రాలు కలుపుకొని 1150 పోస్టులకి సంబంధించి కానిస్టేబుల్స్ యొక్క నోటిఫికేషన్ అయితే విడుదలైంది। ఇక్కడ తెలంగాణలో ఎంటైర్ స్టేట్లో 20 పోస్టులు, అలాగే నక్సల్స్ ప్రోన్ ఏరియాలో 10 పోస్టులు అయితే ఉన్నాయి। ఆంధ్రప్రదేశ్లో ఎంటైర్ స్టేట్లో 28, నక్సల్స్ ఏరియాలో 51 పోస్టులు ఉన్నాయి। సో ఈ విధంగా మనకి రాష్ట్రాల వారీగా 1150 పోస్టులతోటి నోటిఫికేషన్ విడుదలైంది। దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వీడియో ఆల్రెడీ చేశాను, మన ఛానల్లో ఉంటుంది, చూడొచ్చు। ఇంటర్మీడియట్ సైన్స్ స్ట్రీమ్లో చేసినటువంటి వారు అప్లై చేసుకోవాలి, 18 నుంచి 23 సంవత్సరాల వయసు అయితే ఉండాలి। ఈ రోజు నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది, March 4 వరకు మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి। దీనికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలని కోరుకునేవారు వీడియోను లైక్ చేసి కామెంట్ సెక్షన్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి, ఎక్కువ మంది రెస్పాండ్ అయితే నేను మీకు యూజ్ అయ్యే విధంగా సపరేట్ వీడియో అయితే చేస్తాను। ఇంకా ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ డిఎస్ఎస్ఎస్బీ నుంచి మొత్తంగా చూసుకున్నట్లయితే 725 పోస్టులతోటి ఆల్ ఇండియా సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకునే విధంగా మనకి ఆ పర్టికులర్ స్టేట్లో ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్స్లో పనిచేయడానికి 725 పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది। ఇందులో మనకి జూనియర్ ఇంజనీర్ పోస్టులు, అలాగే అసిస్టెంట్ ఇంజనీర్కి సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉన్నాయి। సివిల్ ఇంజనీరింగ్ చేసినటువంటి వారికి చాలా మంచి ఆపర్చునిటీ ఇది। సో ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు, ఈ పర్టికులర్ అప్డేట్స్ అన్నీ కూడా ఈ వారం ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో రావడం జరిగింది। ఈ ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ పీడిఎఫ్ నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, పీడిఎఫ్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి। అందులో మీకు ఈ జాబ్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్తో పాటు ఇతర జాబ్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఉన్నాయి। సో January 10 నుంచి February 9 వరకు దీనికి సంబంధించి మీరు ఈ డిఎస్ఎస్ఎస్బీకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లో మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాలి। సో చాలా మంచి రిక్రూట్మెంట్ ఇది। సో మున్సిపల్ కార్పొరేషన్స్లో పనిచేయడానికి సంబంధించి డిఎస్ఎస్ఎస్బీ నుంచి 725 పోస్టులతో వచ్చినటువంటి ఈ పర్టికులర్ పోస్టులకి సంబంధించి సివిల్ ఇంజనీరింగ్ చేసినటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి। ఇంకోటి చూసుకున్నట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి వ్యవసాయ శాఖకు సంబంధించిన ఐసీఏఆర్ డైరెక్టరేట్ ఆఫ్ పౌల్ట్రీ రీసెర్చ్కి సంబంధించి మనకి యంగ్ ప్రొఫెషనల్ 2 కింద వాకిన్ ఇంటర్వ్యూ అయితే నిర్వహించడం జరుగుతుంది। ఇది వాకిన్ ఇంటర్వ్యూ వచ్చేసి February 15 ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు। సో దీనికి సంబంధించి మనకి కాంట్రాక్ట్ పీరియడ్ వచ్చేసి 2024 వరకు ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మనకి మెన్షన్ చేయడం జరిగింది। 3 సంవత్సరాల పాటు కాంట్రాక్ట్ బేసిస్ పైన పనిచేయాలి। సో దీనికి సంబంధించి మీరు అఫీషియల్ వెబ్సైట్ని విజిట్ చేసి మీకు కనుక క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ పర్టికులర్ ఐసీఏఆర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాకిన్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి। ఇంకా నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎన్సీఆర్టీసీ నుంచి కొన్ని పోస్టులకి సంబంధించి మనకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది। ఇందులో మనకి ఎక్స్పర్ట్ ఫీడర్ బస్సు సిస్టమ్, అలాగే మేనేజర్ ఆర్ ట్రాన్స్పోర్ట్ ప్లానింగ్కి సంబంధించి, అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించి ఈ విధంగా మనకి పోస్టులు అయితే ఉన్నాయి। సీనియర్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి పోస్టులు అయితే ఉన్నాయి, వీటికి ఎక్స్పీరియన్స్ కూడా ఎక్కువగానే అడిగారు। మీలో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఫార్వర్డ్ చేయండి।
ఇంకా మజగావ్ డాక్లో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకి సంబంధించి 1500 పోస్టులతోటి నోటిఫికేషన్ విడుదలైంది. సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే 8వ తేదీలోపు మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. 15వ తేదీన మీకు పరీక్ష అయితే నిర్వహిస్తారు. mazgaon.doc.in అనేటువంటి ఒక సైట్లోకి వెళ్ళి అప్లికేషన్స్ పెట్టుకోండి. ఇంకా బీటెక్ చదివిస్తారు, లెఫ్టినెంట్ కొలివిస్తారు అని చెప్పేసి ఒక పోస్ట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఇంటర్ ఎంపీసీ గ్రూప్ విద్యార్థులకు బీటెక్ విద్యతో పాటు లెఫ్టినెంట్ జాబ్ అందించడానికి ఇండియన్ ఆర్మీ 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిందని మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది. జాయిన్ ఇండియన్ ఆర్మీ .nic.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి 23వ తేదీలో మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాలి. ఇంకా నిరుద్యోగ వృత్తిపై మాట తప్పిన కేసీఆర్ అని చెప్పేసి ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇక్కడ దీనికి సంబంధించి వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. నిరుద్యోగులందరికీ వృత్తి కల్పిస్తామని అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్ నిరుద్యోగ వృత్తి ఇవ్వకుండా బాకీ పడ్డారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నిరుద్యోగం కారణంగా ఆత్మహత్య చేసుకున్నటువంటి మహబూబాబాద్ జిల్లాకి సంబంధించినటువంటి బయ్యారానికి చెందిన ముత్యాల సాగర్ కుటుంబాన్ని శుక్రవారం రాత్రి ఆయన పరామర్శించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. ఇంకా తగ్గేదేలే అంటున్న టీచర్లు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఉద్యమ బాట పట్టిన ఉపాధ్యాయులు 317 జీవో సవరించి బాధితులకు న్యాయం చేయాలంటున్న విద్యార్థి సంఘాలని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. నేడు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముందు టీచర్ల నిరసనలు. 5వ తేదీన యుఎస్పిసికి సంబంధించి ఆధ్వర్యంలో 17 సంఘాల మహాధర్నా అని చెప్పేసి ఇక్కడైతే మనకి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకోటి చూసుకున్నట్లయితే ఉద్యోగ నోటిఫికేషన్లకు యువ మోర్చా నిరసన, మంత్రి హరీష్ కాన్వాయ్ను అడ్డగింత అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఉద్యోగ నియామక ప్రకటనలు తక్షణమే ఇవ్వాలంటూ బీజేవైఎం కార్యకర్తలు శుక్రవారం ఖమ్మంలో మంత్రి హరీష్ వాహన శ్రేణిని అడ్డుకునేటువంటి యత్నం చేశారు. పోలీసులు వారిని లాగేయడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. జిల్లా ప్రధాన ఆసుపత్రిలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి అనంతరం జడ్పీలో ఏర్పాటు చేసినటువంటి సమీక్షకు వెళ్తుండగా బీజేవైఎం కార్యకర్తలు ఒక్కసారిగా హరీష్ కారుకు అడ్డుపడ్డారని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో నిరుద్యోగులకు న్యాయం చేయాలి, ఉద్యోగ ప్రకటనలు ఇవ్వాలి అంటూ బీజేవైఎం నాయకులు ఇక్కడ నిరసన తెలిపినట్లుగా మనకు ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. ఇంకా ఆందోళనలో అంగన్వాడీలు, సూపర్వైజర్ నోటిఫికేషన్ సంగతేమైంది, రెండున నిర్వహించినటువంటి పరీక్ష పైన అభ్యంతరాలు అని చెప్పేసి మెన్షన్ చేశారు. అంగన్వాడీ గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టుల భర్తీలో ఎప్పటికప్పుడు సమస్యలు వచ్చి పడుతున్నాయి. గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టుల భర్తీకి జనవరి 2 నిర్వహించినటువంటి పరీక్షలో ప్రశ్నపత్రం సరిగ్గా లేదని అంగన్వాడీ టీచర్లు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2013 నిర్వహించినటువంటి గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టుల భర్తీపై కొందరు గతంలో కోర్టును ఆశ్రయించారని చెప్పేసి ఇక్కడైతే మనకి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సూపర్వైజర్ పోస్టులకు సంబంధించిన వచ్చిన అప్డేట్ ఇది. ఇంకా ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చాకే ఓయూలో అడుగు పెట్టండి అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ ఇచ్చారు. టీఆర్ఎస్ నాయకులపై జేఏసీ లీడర్లు, స్టూడెంట్ల ఫైర్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. టీఆర్ఎస్ ఎస్వీకి సంబంధించి క్రికెట్ టోర్నమెంట్ ఆపాలంటూ ఆందోళన, పెట్రోల్ పోసుకొని జేఏసీ లీడర్ ఆత్మహత్య యత్నం, స్టూడెంట్ లీడర్ల అరెస్ట్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. ఇంకా వర్సిటీలు, హాస్టళ్లు మూసేస్తూ స్కూల్స్ ఎట్లా తెరుస్తారు అని చెప్పేసి రాష్ట్ర సర్కార్ను ప్రశ్నించిన హైకోర్టు అని చెప్పేసి అప్డేట్ అయితే ఇచ్చింది. ఇంకా కంటిన్యూ చేసే అవకాశం అయితే ఉంది హాలిడేస్ని. ఇంకా సిఐఎస్ఎఫ్లో కానిస్టేబుల్స్కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చిందని చెప్పాను కదా, సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. 100 మార్క్స్కి సంబంధించి మీకు ఇక్కడ రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. దీనికంటే ముందు ఇక్కడ చూసుకున్నట్లయితే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పెడతారు. అందులో క్వాలిఫై అయినటువంటి వారికి రిటర్న్ ఎగ్జామినేషన్ పెడతారు. 135 మార్కులు రావాలి యూఆర్ క్యాండిడేట్స్కి క్వాలిఫై అవ్వాలి అంటే, మిగిలినటువంటి వారికి 33 మార్కులు రావాలని మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఇంకా ట్రేడ్ అప్రెంటిస్లకి సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది డిఆర్డిఓ నుంచి, అలాగే బీఈసీఐఎల్ నుంచి సెక్షన్ ఆఫీసర్లకు సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈస్ట్ కోస్ట్ రైల్వేలో స్పోర్ట్స్ కోటా కింద పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఆయిల్ ఇండియా లిమిటెడ్లో 62 ఉద్యోగాలకు సంబంధించి గ్రేడ్ 5 గ్రేడ్ 3కి సంబంధించినటువంటి పోస్టుల యొక్క నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఇంకా హైదరాబాద్ సిఐటిడిలో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ నుంచి కాంట్రాక్టు ప్రాతిపదికన 4 పోస్టులకి సంబంధించి కన్సల్టెంట్ అకౌంట్స్, అలాగే అకౌంట్స్ అసిస్టెంట్, పర్సంటేజ్ అసిస్టెంట్కి సంబంధించి పోస్టులు అయితే విడుదల చేశారు. ఈమెయిల్ ద్వారా మీరు అప్లికేషన్స్ పంపించాలి. ఆయిల్ ఇండియా నుంచి 62 పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఇంకా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం కాంట్రాక్టు ప్రాతిపదికన యంగ్ ప్రొఫెషనల్స్కి సంబంధించి 9 పోస్టులను విడుదల చేసింది. nhaa.gov.in అనేటువంటి సైట్లోకి వెళ్ళి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో ఇవి రోజు వచ్చినటువంటి అప్డేట్స్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.